జిల్లాలలో చట్టాల అమలు. మనం ఈ పాఠంలో చట్టాలు ఏ విధంగా అమలు అవుతాయో తెలుసుకుందాం. మొదటిగా పరిపాలన అనేది 5 విభాగాల కింద వికేంద్రీకరించబడింది. మొదటిగా కేంద్ర ప్రభుత్వము, తర్వాత రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన, జిల్లాల పరిపాలన, మండలాల పరిపాలన, మండలాల కింద గ్రామాల పరిపాలన. మనం ఈ పాఠంలో జిల్లాల పరిపాలన, మండలాల పరిపాలన, గ్రామాల పరిపాలన గురించి తెలుసుకుందాం. జిల్లాలో జిల్లా కలెక్టర్ పరిపాలన బాధ్యతలు నిర్వహిస్తాడు. ఉదాహరణకి పాఠంలో నల్లవరం అనే ఒక జిల్లాలో మనీషా మాంగ్లే అనే ఒక జిల్లా కలెక్టర్ తన కార్యకలాపాల నిర్వహణ గురించి తెలుసుకుందాం. కలెక్టర్ గారు ఉదయాన్నే 10:30 గంటలకు తన కార్యాలయానికి రావడం జరుగుతుంది. 10:30 నుండి దాదాపు 2 గంటల వరకు వివిధ శాఖ అధికారులతో సమావేశాలు నిర్వహించి వారు గత నెలలో సాధించిన ప్రగతి, నిర్వహించిన కార్యకలాపాల గురించి తెలుసుకొని వారికి కావలసిన సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ఏవైనా అవసరమైతే ఆదేశాలు కూడా జారీ చేయడం జరుగుతుంది. 2 నుండి దాదాపు 3 గంటల వరకు వివిధ శాఖల ఫైళ్లను తనిఖీ చేయడం జరుగుతుంది. తన అభిప్రాయాలు, సూచనలు, సలహాలు, ఆదేశాలు వాటిపైన రాయడం జరుగుతుంది. 3 నుండి దాదాపు 4:30 గంటల వరకు తన జిల్లా పరిధిలో నుండి వచ్చిన వివిధ మండలాల నుండి వచ్చిన ప్రజలతో మాట్లాడటము, వారి సమస్యలను విని సామరస్యపూర్వకంగా పరిష్కరించడము ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది. అయితే 5 గంటల సమయంలో నరసాపేట మండలం నుండి ప్రత్యూరిలో అగ్ని ప్రమాదం జరిగినట్టు సమాచారం రావడంతో వెంటనే తాను ఒక పోలీసు సూపరింటెండెంట్, వైద్య అధికారిని వెంటబెట్టుకుని ఘటనా స్థలానికి చేరుకోవడం జరుగుతుంది. అయితే తనకంటే ముందుగా కొందరు అధికారులను అక్కడికి పంపించడం జరుగుతుంది. తాను అక్కడికి చేరుకున్న వెంటనే అధికారులను తగిన వివరాలు అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. అయితే అధికారులు అగ్నిమాపక యంత్రము ఆలస్యంగా రావడంతో కొద్దిగా ప్రమాదం పెరిగిందని, తీవ్రత పెరిగిందని, తరువాత పక్కనే ఉన్న కొన్ని ఇళ్ళు కూడా కాలిపోవడం జరిగిందని, ఇద్దరు వ్యక్తులు గాయపడడం జరిగిందని తెలియజేయడం జరుగుతుంది. వెంటనే అక్కడున్న ఇళ్లకి 10,000 రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని ప్రకటించటము, మరి ఆసుపత్రిలో ఉన్న ఇద్దరు వ్యక్తులను పరామర్శించి వారికి వెంటనే 20,000 రూపాయల నష్టపరిహారాన్ని ప్రకటించడం కూడా జరుగుతుంది. తాను తిరిగి నల్లవరానికి వచ్చే దారిలో రోడ్డుకు ఇరువైపులా చిన్న చిన్న వ్యాపారస్తులు రోడ్ల మీదనే తమ వ్యాపారం నిర్వహించడము, తరువాత రోడ్లపైనే అక్రమ నిర్మాణాలు కట్టడము చూసి అగ్నిమాపక యంత్రము ఆలస్యంగా రావడానికి ట్రాఫిక్ యొక్క రద్దే కారణమని గ్రహించి వెంటనే వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరుగుతుంది. తరువాత మండల స్థాయిలో పరిపాలన. మండల స్థాయిలో మండల రెవెన్యూ అధికారి అనగా MRO గారు పరిపాలన బాధ్యతను నిర్వహిస్తారు. మండల పరిధిలోని భూముల యొక్క రికార్డులను నిర్వహించటము, అక్కడ అటవీ భూమి, గడ్డి భూములు, పంట భూముల యొక్క రికార్డుల నిర్వహణ, తర్వాత కొండలు, రోడ్లు, సరిహద్దులు వంటి వివరాలను సేకరించి నమోదు చేయడం జరుగుతుంది. మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ పత్రాలను లేదా భూ రికార్డు పత్రాలను చూస్తున్నాం. తర్వాత గ్రామీణ స్థాయిలో గ్రామ రెవెన్యూ అధికారి పరిపాలన బాధ్యతలు నిర్వహిస్తాడు. గ్రామంలోని భూముల రికార్డులను నమోదు చేయటము, వాటిని భద్రపరచటము, తర్వాత మీ సేవల ద్వారా వివిధ రకాల భూ ధృవపత్రాలను జారీ చేయటము, జనన మరణ కుల ధృవపత్రాలను జారీ చేయటం జరుగుతుంది. తర్వాత రెవెన్యూ అధికారి జనన మరణ తాజా సమాచారాన్ని నమోదు చేయటం జరుగుతుంది. రేషన్ కార్డులు లబ్ధిదారులకు అందించే బాధ్యత కూడా రెవెన్యూ అధికారిది. తరువాత చట్టాల అమలు. 2002 సంవత్సరంలో నీళ్లు, భూమి, చెట్లు సంరక్షణ చట్టం అనగా వాల్టా చట్టం చేయడం జరిగింది. ఈ వాల్టా చట్టం ప్రకారము MRO నుండి కొత్తగా బోరు బావులు తవ్వుకోవడానికి అనుమతి తీసుకోవాలి. వర్షపు నీరు వృధా చేయకుండా చర్యలు చేపట్టాలి. పరిశ్రమల నుండి వచ్చే వ్యర్థమైన కాలుష్యపు నీటిని పరిశుభ్రపరిచి తిరిగి ఉపయోగించుకునే విధంగా ఉండాలి. భూగర్భ జలాలు తగ్గిపోయిన ప్రాంతంలో ఇసుక త్రవ్వకాలను నిషేధించడం అనేది జరిగింది. సామాజిక అడవులను పెద్ద ఎత్తున పెంచాలి. అనుమతి లేకుండా చెట్లను ఎక్కడంటక్కడ నరకకూడదు. ఒకవేళ అలా నరికినట్టయితే తిరిగి ఒక్క చెట్టుకు బదులు 2 చెట్లను నాటాలి. తర్వాత త్రాగునీటిని వృధా చేయకూడదు అని అనేక అంశాలు
ఈ యొక్క వాల్టా చట్టంలో చేర్చడం జరిగింది. వీటి యొక్క అమలు జిల్లా తర్వాత మండలము తర్వాత గ్రామంలోని అధికారులతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలు కూడా బాధ్యత వహించటం అనేది జరుగుతుంది. భూగర్భ వనరుల శాఖ బోరుబావుల నమోదు ఇసుక త్రవ్వకము నీటి వనరుల లభ్యత ప్రాంతాలను పై బాధ్యత వహిస్తుంది. మున్సిపల్ పరిపాలన పట్టణ అభివృద్ధి శాఖ వర్షపు నీరు సంరక్షించటము చెట్లు నాటడము కొత్త భవనాలకు చట్టబద్ధంగా నిర్మాణ అనుమతులను ఇవ్వటం జరుగుతుంది. గనులు భూగర్భ శాఖ నీటి స్థలాలలో లేదా భూగర్భ జలాలు ఇంకిపోయిన ప్రాంతంలో లేని ప్రాంతాల్లో ఇసుక త్రవ్వడము లాంటివి నిషేధించడానికి లేదా త్రవ్వకానికి అనుమతులు ఇవ్వకుండా చూడటానికి భూగర్భ శాఖ లేదా గనుల శాఖ తన బాధ్యతను నిర్వహిస్తుంది. తర్వాత అటవీ శాఖ చెట్లు నరకకుండా లేదా నరకడాన్ని నిషేధిస్తూ లేకుంటే చెట్లను అధికంగా నాటడానికి తన బాధ్యతను నిర్వహిస్తుంది.